కోవిడ్ నానాటికి ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని థియేటర్లు మల్టీప్లెక్స్లు మూతపడనున్నాయి. ఈ మేరకు సినిమా థియేటర్ల యజమానుల సంఘం నిర్ణయించింది. ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా బుధవారం నుంచి సినిమా ప్రదర్శనలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్టు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. తొలుత రాత్రి 7:30 వరకే థియేటర్లు పనిచేస్తాయంటూ ప్రచారం జరిగింది. అయితే సినిమా ప్రదర్శనలను పూర్తిగా నిలిపివేయాలని ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కేంద్రం 100% ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలకు అనుమతిచ్చింది. కొన్ని సినిమాలు కూడా విడుదలై చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలు కోలుకుంటున్నాయన్న తరుణంలో కోవిడ్ మరోసారి పంజా విసిరింది. అయితే అండి, ఇవాళ జియో 87 ప్రకారంగా సెకండ్ షో క్యాన్సిల్ అయిపోయింది. అయితే అదే కాకుండా కరోనా ఉధృతం వల్ల చాలా కలెక్షన్స్ చాలా పడిపోయాయి అండ్ పెద్ద సినిమాలు పోస్ట్పోన్ అయిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎగ్జిబిటర్స్ అసోసియేషన్లో మెంబర్స్ కొంతమంది డిసైడ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు వకీల్ సాబ్కి మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా నడుస్తున్న థియేటర్లు నడపాలని. అండ్ మిగతా థియేటర్లు కంటెంటే లేదు అసలు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు లవ్ స్టోరీ కానివ్వండి, టక్ జగదీష్ కానివ్వండి, ఆచార్య కానివ్వండి, ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అయిపోయినాయి కదా. అంతేకాకుండా ఇష్క్ చిన్న సినిమాలు కొన్ని ఉన్నాయి, ఇష్క్ కానివ్వండి, తెలంగాణ దేవుడు కానివ్వండి, పటారు పాలెం కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం పోస్ట్పోన్ అయ్యేటట్టే కనబడుతున్నాయి. ఎందుకంటే కరోనా ఉధృతం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి. అయితే కంటెంటే లేనప్పుడు థియేటర్లు ఆటోమేటిక్గా బంద్ చేస్తాము. వకీల్ సాబ్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంది కాబట్టి వీఆర్ కంటిన్యూయింగ్ దాట్. కృష్ణా జిల్లా నందిగామలో గుర్తు తెలియని